నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. చక్రపాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చక్రపాణి గారు, తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది, దానికి కారణం ప్రధాన కారణం చేజేతులా వాళ్లే చేసుకున్నారు స్వయం కృతాపరాధమే అనేది. సో ఇప్పటికేమైనా గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు, బరిలో బలంగా నిలబడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే నిజానికి బీజేపీ మీరు అన్నట్టుగా అంటే గ్రాఫ్ పడిపోయిందా, అసలు అంతకుముందు గ్రాఫ్లో ఎక్కడున్నారు వాళ్ళు, నిజంగానే ఎన్నికల రంగంలో ఏ రకంగా ఉంటారు అనేటువంటిది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎందుకో బీజేపీ నీరస పడిపోయింది అనేటువంటిది మాత్రం వాస్తవం. అంటే ఏ మాట కమాట చెప్పుకోవాలి, బండి సంజయ్ ఉన్నప్పుడు కనీసం ఎక్కడో ఒక దగ్గర ఒక శబ్దము, ఎక్కడో ఒక దగ్గర అలజడి, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చిన్న ఇది జరిగేది. మీరు గమనించినట్టయితే అది ఒక అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎగ్జిస్టెన్స్, బీజేపీకి సంబంధించిన ప్రజెన్స్ మీడియాలో ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఉండొచ్చు, మీటింగ్లో ఉండొచ్చు, యాత్రలో ఉండొచ్చు. బండి చక్రాలు ఎప్పుడూ ఆగలేదు, ఏదో ఒక రకంగా ఆరోపణలు చేసుకుంటాయినా, అందులో పస ఉందా పస లేదా, మాట్లాడేదానిలో అర్థం ఉందా అర్థం లేదా, ఈ చర్చలోకి పోకపోయినా కూడా శబ్దం అయితే వినబడేటది. బండికి సంబంధించిన శబ్దం ఏదో ఒక చోట వినబడేటువంటిది. మీరు ఈ నెల రోజుల నుంచి చాలా స్తబ్దుగా ఉంది, స్తబ్దుగా ఉండేది ముఖ్యత్వం. అంటే అన్ని పార్టీల్లో అట్లాంటి రిట్రీట్ ఉంటుంది, కొంత మళ్ళీ ఏదో అంతర్మదనం ఉండొచ్చు, కొత్త చైర్మన్, కొత్త ప్రెసిడెంట్, కొత్త కార్యవర్గం, బహుశా ఇవన్నీ ఇప్పుడు జరగకపోవచ్చు. ఎందుకంటే కిషన్ రెడ్డి ఈజ్ వెరీ మచ్ బిజీ, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్, ఆయనకు పూర్తి స్థాయిలో వచ్చి గల్లీలలో పంచాయతీలన్నీ తెలుసుకునేటువంటి టైం ఉంటుందని నేను అనుకోవడం లేదు. మరి ఎందుకు అంటే బీజేపీ స్ట్రాటజీ ఏమిటి? బీజేపీ తెలంగాణను వదిలేసుకుంటుందా? బహుశా తెలంగాణనే కాదు సౌత్ ఇండియాలో అంతా మనం టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డెఫినెట్గా బీజేపీకి ఒక హోప్ లేనటువంటి గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం విజయ అవకాశాలు లేని చోట రంగంలోకి దిగాల్సిన అవసరం లేదు అనేది బీజేపీ అనుకుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి రాజస్థాన్ చాలా, మధ్యప్రదేశ్ చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే అక్కడ పవర్ నిలబెట్టుకోవాలి. రెండవది రాజస్థాన్ ఇంకా కీలకం కాబోతుంది, ఎందుకంటే అక్కడ కూడా పవర్లోకి రావాలి. ఛత్తీస్గఢ్ అంటే చిన్న రాష్ట్రం అనుకుందాం, ఛత్తీస్గఢ్ కూడా వాళ్ళు అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటిది. ఈ మూడు చోట్ల గతంలో బీజేపీ ఉండింది, ఇప్పుడు బీజేపీ ఉండింది. ఈ మూడు వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ రాష్ట్రం. కాబట్టి ఎక్కడైతే వాళ్ళకు బలం ఉందో, ఎక్కడైతే విజయావకాశాలు ఉన్నాయో, ఎక్కడైతే గట్టి టీం ఉందో, అక్కడే యుద్ధం చేయాలనేటువంటిది బీజేపీకి ఉన్నటువంటి ఆలోచన అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే కర్ణాటకలో బలము ఉన్నప్పటికీ, అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పటికీ, కర్ణాటక మీద విపరీతమైన టైం పెట్టింది బీజేపీ, విపరీతమైన రిసోర్సెస్ పెట్టింది, విపరీతమైన మొబిలైజేషన్ పెట్టింది. ప్రైమ్ మినిస్టర్ని ఏకంగా ఒక 10 రోజులు, 20 రోజులు, 4 రోజుల పాటు తిప్పి రోడ్ షోస్ ఇంటింటికి, రోడ్ షోస్ కాదు స్ట్రీట్ షోస్. రోడ్ షో అనేది ఒక పొలిటికల్ టర్మినాలజీ. బెంగళూరులో అయితే స్ట్రీట్ షోలే జరిగినాయి. అంత చేసినా సరే వాళ్ళు అక్కడ అధికారం దగ్గర కూడా రాలేకపోయినారు. ఇది బీజేపీకి ఒక పెద్ద అంతర్మదనానికి కారణమైందని నేను అనుకుంటున్నాను. బహుశా తెలంగాణని ఒక రకంగా వదిలేసుకుంటున్నారు అనేటువంటి సూచన కూడా బీజేపీ చేస్తున్నదని నేను అనుకుంటున్నాను. ఇది మొదటిది. రెండవది, బీజేపీకి తెలంగాణలో గెలవడం కంటే, ఆంధ్రప్రదేశ్లో గెలవడం కంటే ఇక్కడి ప్రభుత్వాల మద్దతుతో రేపు 2024 ఎలక్షన్లలో మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కావడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈటల రాజేంద్ర ముఖ్యమంత్రి అవడమో, లేదా బండి సంజయ్ ముఖ్యమంత్రి అవడమో, కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడమో పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. అయినా అసలు అయ్యే హోప్ లేదనేది అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ ఉండడము, లేదా రాహుల్ గాంధీని అడ్డుకోవడము అనేది చాలా 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 కీలకమైనటువంటి అస్త్రము, అంశము అని నేను అనుకుంటున్నా. అందులో భాగంగానే ఒక 3 నెలలుగా బీజేపీ వ్యూహాలను అన్నింటినీ రచిస్తుంది అనేటువంటిది ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్స్ని చూస్తే మనకు అర్థమవుతాం. చాలామంది బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా, బీజేపీ వాళ్ళు ఆరోపించి బీజేపీ వదిలేస్తున్న వాళ్ళు చెప్తున్నట్టుగా కవిత మీద కేసులు పెట్టారు. అదొకటి జరుగుతుంది. రెండవది, మీరు గమనించినట్టయితే ఆ వేడి కూడా బీజేపీ టీ బీఆర్ఎస్ మధ్యలో తగ్గిపోయింది. కేటీఆర్ గారు
20 ట్వీట్లు 15 ట్వీట్లు 10 చాలా బలం. నిజానికి భారతీయ జనతా పార్టీని, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఒక పూర్తి స్థాయిలో ధ్వజమెత్తినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఏమో మరి కొంత సాఫ్ట్ అయినాడా లేదా అటువంటి వాతావరణం ఏమైనా కనబడుతుందా? అసలు బరిలోనే లేరు, అవసరం లేదనుకుంటున్నారు వాళ్ళు, అసలు పోటీదారులే కాదు వదిలేద్దామని కూడా అనుకుంటు ఉండొచ్చు డెఫినెట్గా. ఇదైతే ఒక ఇదొక సినారియో, ఇదొక వాతావరణం కనబడతాం. మూడవది, మీరు ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు, ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నటువంటి ఇంటర్వ్యూలో మీరు బిట్వీన్ ది లైన్స్ చూడండి, ఏం మాట్లాడుతున్నారు. ధర్మపురి అరవింద్ ఏం మాట్లాడుతున్నాడు, బండి సంజయ్ మీద ఏం మాట్లాడుతున్నాడు, కిషన్ రెడ్డి రీసెంట్గా ఎవరో చెప్తున్నారు బీజేపీ కార్యవర్గ మీటింగ్ జరిగితే ఒక గంటన్నర రెండు గంటల సేపు బండి సంజయ్ వర్గాన్ని ఎట్లా మనం నిర్వీర్యం చేయాలనే దాని మీద చర్చించినారు. ఎట్లా మనం మళ్ళీ అదుపు తెచ్చుకోవాలి, దాన్ని పూర్తి మన గుర్తులోకి తీసుకువచ్చుకోవాలి, హోల్డ్లోకి తెచ్చుకోవాలనే దాని మీద చాలాసేపు మాట్లాడినారు. మనకు తెలియదు అంతర్గతంగా ఏం జరిగిందో, కానీ రాజకీయ పరిశీలకులు, రాజకీయంగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి బీజేపీ ఇప్పట్లో మళ్ళీ యుద్ధరంగంలో దిగేటువంటి అవకాశం లేదు. వాళ్ళు 2024లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ చేస్తారు, తెలంగాణ అప్పుడు కూడా ఫోకస్ చేయరు. అయితే రీసెంట్గా కేటీఆర్ ఈ మధ్యన ఒక మాట అన్నారు, నెక్స్ట్ ఏర్పడబోయే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మన అవసరం చాలా కీలకం కాబోతుంది, ఐదర్ ఇట్ మేబీ ఎన్డీఏ కావచ్చు, ఇండియా కావచ్చు. బట్ మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉంటుందేమో, ఇంటర్నల్గా కాదు ఎక్స్టర్నల్గా ఉండే ఒక ఈ మధ్యన పెట్టినటువంటి బిల్లులకు కూడా ఆమోదం తెలిపింది, మద్దతు ఇచ్చింది. బట్ ఇటువైపు నుంచి బీజేపీకి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారా మీరు? 100% ఇది చాలా చిన్నపిల్లలకు కూడా అర్థమవుతున్నటువంటి రాజకీయం. కేటీఆర్ గారు నిజానికి చాలా క్లూస్ ఇచ్చినాడు. తను మూడోసారి చెప్పినాడు ఈ మాట, ఒకసారి కాదు. ఇది క్లియర్, పార్లమెంటే ప్రామాణికం రేపు ఎలక్షన్లలో. రాష్ట్రాలు ఎవరు వస్తారు ఎవరు పోతారు పక్కన పెట్టండి. రెండోది, అన్ని సర్వేలు లేదా మన అంచనాలు కూడా 100% రేపు బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది తెలంగాణలో అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి సర్వేలో చెప్తున్నారు. కాంగ్రెస్ పోటీ ఇస్తుంది కావచ్చు, మిరకిల్స్ జరిగితే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం ఐజాఫ్నా ఉన్నటువంటి వాతావరణం లేదు. రెండవది, నేషనల్ లెవెల్లో జరుగుతున్న సర్వేలలో కూడా 11 సీట్లు 10 సీట్లు బీఆర్ఎస్ అని చెప్తున్నారు. నేను అంటున్నాను 15 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయి ఈసారి, ఈసారి 15 సీట్లు వస్తాయి. కరీంనగర్ కూడా వస్తుంది, కరీంనగర్లో ఎవరైతే గెలిపించినారో వాళ్లే కదా ఆయన బీజేపీ ప్రెసిడెంట్షిప్ నుంచి పక్కన పెట్టినారు, ఆయన పనికిరాడని చెప్తున్నారు. మరి ఒక బీజేపీ మీ అంతర్గత ప్రెసిడెంట్కి పనికిరాని ఆయన రేపు పార్లమెంట్కి ఎట్లా పనికి వస్తాడు? ఏ మోరల్ ఇది ఉంటుంది మీకు? ఇది రాంగ్ స్టెప్ కదా బీజేపీది. సో కరీంనగర్ సీటు కూడా రాసిపెట్టుకోండి. అట్లే నిజామాబాద్లో ఏమైతే తెలియదు, అసలు ధర్మపురి ఆరంభింది ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు అనేది కూడా ఒక సందిగ్ధం ఉంది. ఎందుకంటే ఆయన చాలా కామెంట్స్ చేస్తున్నాడు బీజేపీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మీద. రెండోది, ధర్మపురి అరవింద్ ఎప్పుడు కూడా బీజేపీ అంతర్గతమైన మనిషిలాగా లేడు. పార్టీ కార్యవర్గంలో కానీ, మిగతా వాటిల్లో కానీ, పార్టీ ఆఫీస్కి రావడం కానీ ఇట్లాంటి ఎప్పుడు కనబడవు. సో ఇక్కడ ఏమవుతుందో తెలియదు. బాబురావు మీద ఆల్రెడీ విపరీతమైన ట్రోలింగ్, విపరీతమైనటువంటి వ్యతిరేకత, చివరికి ఆయన ఆదివాసీ మహిళల మీద ఏదో మాట్లాడినాడని లేదా మిగతా వాటి మీద ఏదో మాట్లాడినాడని, ముస్లిం ఫండ్స్ని సొంత అవసరాల కోసం వాడుకున్నాడని లేదా ముస్లింలకు వ్యతిరేకంగా మిగతా వాటికి వ్యతిరేకంగా కొంత పాపం తెలుసో తెలియకనో, ఆయన పుట్టు బీజేపీ కాదు, అసలు పుట్టు హిందూ తత్వం ఉన్నటువంటి ఆయన కూడా కాదు. ఏదో పాపం ఒక ఆశకు పోయినాడు, పోయి అక్కడ ఎంపీ అయినాడు, ఎంపీ అయిన తర్వాత ఆ మాయలో కొట్టుకుపోవాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి అయోమయంలో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఆయన మళ్ళీ గెలుస్తాడా? ఇవన్నీ ఏదైనా అంతర్గతమైన అంగీకారం లేకపోతే తప్ప ఇంత బలవంగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్, కిషన్ రెడ్డిని మళ్ళీ గెలవనిస్తారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు బీజేపీలో ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి ఈ 4-5 అంశాలను బట్టి చూసినప్పుడు బీజేపీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం కాదు అనేది ఒకటి అర్థమవుతుంది. రెండవది, కేటీఆర్ చెప్పినట్టుగా రేపు ఎవరు గెలిచినా సరే ఇక్కడ ఉన్నటువంటి 15 సీట్లు అనేటువంటి చాలా కీలకం కాబోతాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 15 సీట్లు, ఇప్పుడున్న 15 సీట్లు. నిజంగానే సీరియస్గానే పెడుతున్నాడు, ఇదంతా కేవలం పైకి కాదు. అంటే మరట్వాడలో ఇంకో 3-4 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంది. అంటే కేసీఆర్ గారు ఏం చెప్పాలంటే
పార్లమెంటుకి మేము 25 సీట్లకు టార్గెట్ చేస్తున్నాము అని చెప్పాలి. ఎందుకంటే మరట్వాడలో ఒక 10 సీట్లు ఉన్నాయి, మరి 6 జిల్లాలు తీసుకుంటే ఈ 10 సీట్లు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 18 సీట్లు లేదా 17 సీట్లు. అట్లాగే ఇంకా మేము కర్ణాటకలో కూడా పోటీ చేస్తాము, బీదర్, గుల్బర్గ, రాయచూర్ ఇవన్నీ కూడా పాత తెలంగాణ, పాత హైదరాబాద్ మొత్తం పోటీ చేస్తాము. 30 స్థానాలు మాయంటే మీరు సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవుతారు ఒక్కొక్క రకంగా చెప్పాలనుకుంటే. సో అటువంటి టార్గెట్ ఏమైనా పెట్టుకుంటాడా? లేదు, ముందస్తు ఒప్పందంలో భాగంగా ఇఫ్ ఎట్ ఆల్ అట్లా ఉంటే మోడీకి సహకరిస్తారా? ఒకటి మాత్రం ష్యూర్, ఎవరు అధికారానికి దగ్గరగా ఉంటే వాళ్లకు బీఆర్ఎస్ కానీ జగన్ గారు కానీ దగ్గరుండే అవకాశం ఉంది. అది కేటీఆర్ కూడా చెప్తున్నాడు, మా అవసరం లేకుండా మీరు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. ఎప్పుడు ఫామ్ చేస్తారు? మీ 20 సీట్లో, 10 సీట్లో, 5 సీట్లో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తారు డెఫినెట్గా. ఈ స్ట్రాటజీ ఈ ఎలక్షన్లలో బీఆర్ఎస్కి కనిపించని బలంలాగా, అదృశ్య శక్తిలాగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. బీజేపీ స్లోడౌన్ అవ్వడం అనేటువంటిది అందరికి తెలుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ రంగంలో లేదు అని చెప్పడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగం, లేదా ఈ సంఘటనలు ఈ పరిణామాలను బట్టి వాళ్ళు రంగంలో లేరు అనేటువంటి విషయం సామాన్యులకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మరి బీజేపీ ఆలోచించుకోవాలి. ఇవాళ నేను పత్రికల్లో చూశాను, మురళీధరరావు గారు మాట్లాడినారు ఎక్కడో అని చెప్పేసి. పాపం ఆయన అన్నది యువకులు యువత బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, అది మాకు పెద్ద అసెట్ కాబోతుందని బహుశా. కానీ అది ఇంకో పత్రికలు ఏమొచ్చింది, బీఆర్ఎస్ని ఎవరు ఢీకొట్టలేరు, బీఆర్ఎస్ సంక్షేమంలో 1గా ఉంది. ఇది చాలదా మీరు పోస్టర్ వేసుకోవడానికి? సర్టిఫికేట్ ఇంతకంటే ఎక్కువ. ఒక జాతీయ అధ్యక్షుడు, ఆయన రేపు ఎన్నికలు జరగబోతున్న మధ్యప్రదేశ్కి, మధ్యప్రదేశ్ అనుకుంటా, ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అంటే వీళ్ళు అందరూ కూడా దీన్ని బీజేపీ బీఆర్ఎస్కి ఈ రాష్ట్రాన్ని అప్పగిస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేటువంటి ఒక ఇండికేషన్ చాలా బలంగా ప్రజల్లోకి పోవడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. అయితే కీలకంగా బీజేపీ ఒక కామెంట్ కూడా చేసింది, సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి ఎంపీలు, జాతీయ స్థాయి లీడర్లు అందరూ కలిసి అసెంబ్లీకే పోటీ చేయాలి అనేది ఒక టార్గెట్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అది వర్కౌట్ అవుతుందా? అంటే వాళ్ళు ఎన్ని స్ట్రాటజీస్, ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, ఎన్ని రకాలైనటువంటి రథయాత్ర అనేది కూడా వినిపిస్తుంది, ముగ్గురు కీలకమైనటువంటి లీడర్ల రథయాత్ర చేస్తారు అనేది. ఇప్పుడు వీళ్ళు రథయాత్ర ఆ జిల్లాలకు పోయేటసరికి ఎంతమంది ఆ జిల్లాల్లో ఉంటారనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే నేను పత్రికల్లో చదివాను, మహబూబ్నగర్ జిల్లా నుంచి 3 మాజీ ఎమ్మెల్యేలు, బహుశా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అండ్ టీమ్ అయి ఉండొచ్చు, లేదా మరి మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురు అంటే ముగ్గురే కనబడుతున్నారు మహబూబ్నగర్లో. ఒకరు వెరీ పాపులర్ మహిళా నాయకురాలు కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయిన డీకే అరుణ గారు, రెండోది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మూడోది ఎంపీ జితేందర్ రెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇంకా మిగతా ఎవరు నాకు నా దృష్టికి అయితే కనబడతలేరు. మరి పత్రికలో వచ్చిన వాస్తవమైతే అక్కడ ఎవరు రథయాత్రను ఆహ్వానించాలి, ఎవరు మీ ఎంబడి నడవాలి. అంటే ఇట్లా అన్ని జిల్లాల నుంచి ఆల్రెడీ మీకు రంగారెడ్డి జిల్లా నుంచి చంద్రశేఖర్ గారు వెళ్ళి కాంగ్రెస్లో చేరకముందే ఆయనకు టికెట్ అనౌన్స్ చేసినారు, ఢిల్లీ నుంచే వచ్చేసింది. బహుశా మొత్తం కాంగ్రెస్ పార్టీలో టికెట్ వచ్చిన మొట్టమొదటి క్యాండిడేట్ ఆయనకు 2 స్థానాలలో ఎక్కడి నుంచి అయినా మేము ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేస్తున్నాం. డెఫినెట్గా అట్లాంటి వాతావరణం రావచ్చు. డికేఆర్ణ గారు ఒకప్పుడు చక్రం తిప్పినారు, మొత్తం తెలంగాణలోనే మేము టాప్ పవర్ఫుల్ లీడర్గా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లలో పనిచేసినారు. మరి ఆమె పోయి వార్తలు నిజమైతే, మనమేమి చెప్పట్లే వాళ్ళు పోతారని, కానీ వార్తలు నిజమైతే పోతే ఆమెకు తిరుగు ఉండదు. ఆమె వల్ల లాభం కూడా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి, 2-3 నియోజకవర్గాలలో కొంత బలం వస్తుంది. సో అట్లా మిగతా పార్టీలలో ఉన్నటువంటి మిగతా నాయకులు ఏమవుతారు, ఎక్కడుంటారు? చాలామంది ఇప్పటికీ బండి సంజయ్ని తీసేయడం పట్ల అసంతృప్తితో ఉన్నారు, అసలు దాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక పార్ట్. రెండవది ఈటెల రాజేందర్ గారి పాత్ర ఏంటిది, ఏముండబోతుంది? ఆయన ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా పెట్టిన నిజమే, ఆయనకి ఏం పవర్ ఇస్తున్నారు, ఏం పని అప్ప చెప్తున్నారు? ఇది జరిగి 4 రోజులు 2 నెలలు అవుతుంది, ఆయన ఏ పని లేదు ఇప్పటివరకు జోక్యం చేసుకోవడం చూడలే. అంటే కేవలం ఆయనకున్నటువంటి ఇమేజ్, ఆయనకున్నటువంటి మంచితనంతో ఎన్నికల్లో గెలవలేరు. మొత్తం 100 స్థానాలు, అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే స్పష్టత ఉందా బీజేపీ? అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా? పోటీ చేస్తే మీ కసరత్ ఏది, మీ ఎలక్షన్ కమిటీ ఏం చేస్తుంది, మీరు ఎప్పుడు లిస్టులు ఇస్తున్నారు? ఈ వాతావరణం కనబడలే.
కనపడకపోగా బీజేపీ నుంచి వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్లో కొంతమంది క్యూలో ఉన్నారు, అదేవిధంగా ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు పోతున్నారు. ఆల్రెడీ నల్గొండలో జిట్టా బాలకృష్ణారెడ్డిని మీరే పొమ్మనలేక పోగొట్టారు. ఆయన పాపం ఒక పార్టీ పెట్టుకుని వచ్చి బీజేపీలో కలిసినాడు. ఆమెతో పాటు రాణి రుద్రమ గారు వీళ్ళందరూ కలిసి బీజేపీని బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేసినారు. ఆయన షోకాస్ నోటీస్ కాదు, ఆయన దగ్గర కూడా రానియరు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయనను కాంగ్రెస్లోకి తీసుకోవాలి. అనిల్ కుమార్ రెడ్డి అక్కడ బీజేపీలో బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినాడు కాబట్టి రేపు పార్లమెంటు అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలి. కోమటిరెడ్డి ఒప్పుకుంటాడా అక్కడ అనేది ఒక సమస్య. అంటే మీకు నల్గొండలో వచ్చినటువంటి నాయకులు వెళ్ళిపోతున్నారు, మహబూబ్నగర్లో వచ్చినటువంటి నాయకులు వెళ్ళిపోతున్నారు, నిజామాబాద్ ఆదిలాబాద్లో కూడా వీకయ్య సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నిటినీ చక్కదిద్దే అటువంటి పటిష్టమైన నాయకత్వం ఉందా? ఒకవేళ అట్లున్నా కూడా మీ కేంద్ర అధిష్టాన వర్గము, మీ కేంద్ర పార్టీ మిమ్మల్ని అనుమతిస్తున్నదా? ఎందుకంటే మోదీ ముఖ్యమంత్రి కావడం, ప్రధానమంత్రి కావడం ముఖ్యమా, మీరు ఎన్నికలలో కొట్లాడడం ముఖ్యమా అనేటువంటి డైలమాలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో కాబట్టి నేను అనుకోవడము బీజేపీని పెద్దగా ఎవరు కూడా కాపాడేటువంటి వాతావరణం అయితే కనబడతలేదు తెలంగాణలో. Yes, Andy. Thank you. Thank you so much.